అందరు నమస్కారం నేను మీ అడ్వకేట్ ఉమేష్ చంద్రని సురేష్ యాదవ్ మీద దాడి అయితే జరిగినదో ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీలో నా నోటీస్కి వచ్చినది సో సురేష్ యాదవ్కి సంఘీ భవన్ నిలపడానికి ఓయూకి బయలుదేరుతున్నా సో ఈ విధంగా టిఆర్ఎస్ నాయకులు ఒక స్టూడెంట్ లీడర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడని లేదా కొలువులకు సంబంధించి గోల్ చేస్తున్నాడని లేదా కొలువులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడని చెప్పి అతని మీద ఈ విధంగా దాడి చేయడం అనేది ఎంతవరకు రాజ్యాంగబద్ధమో వాళ్ళు ఆలోచించుకోవాలా అలాగే పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కి లీడ్ చేస్తుంది కాబట్టి లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఏదైతే జడ్జ్మెంట్ ఉందో ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ దానిలో కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక ఏదన్నా ఒక కంప్లైంట్ ద్వారా కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక డిస్క్లోజ్ చేస్తే ఖచ్చితంగా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి సో దానికి తగ్గట్టుగా వెంటనే వాళ్ళ మీద సెక్షన్ 307 ఇన్వోక్ చేయాలి అటెంప్ట్ మర్డర్ చిన్న చిన్న సెక్షన్లు ఇన్వోక్ చేసి చేతులు దులుపుకుంటే నడవదు ఇది 41A నోటీసులు ఇస్తామంటే ఆల్రెడీ మహిపాల్ రెడ్డి గారికి 41A నోటీస్ ఇచ్చారని చెప్పి నాకు ఎవరైతే నా పిటిషనర్ ఉన్నారో సంతోష్ నాయక్ గారు వార్తా రిపోర్ట్ నా నోటీస్ తీసుకొచ్చారు సో నేను చెప్తున్నా అందరికి చెప్తున్నా దయచేసి పోలీస్ వాళ్ళకు కూడా నేను వినవించుకుంటున్నా దయచేసి మీ దగ్గర పవర్ ఉంది కదా అని దాన్ని అబ్యూజ్ చేస్తా అంటే మంచిగా ఉండదు చెప్తున్నా దయచేసి మీరు సెక్షన్ 307 ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్వోక్ చేసి ఖచ్చితంగా ఎవరైతే ఈ పర్టికులర్ దాదికి పాల్పడిలో బాల్క సుమన్ గారు అనుచరులు అని చెప్తున్నారు నాకు అది